गुड आफ्टरनून जीवन रेख कार्यक्रमा की स्वागत व्याधु रकर मनुष्य रकर व्याधुस्तू उ नीरस पड़ता उठर असल को अर्थं का अड्डर चला अंत एनर्जेटिक उठर अंत नीरस वस्तु आ तरह हास्पिटल के एदो व्याधि रकरकालू उ असल मनुष्य की व्याधु एस्ते व्याधु रावटा की कारणाल एमसएल पैन माटा की मन स्टूडियो वो जनरल फिजिशियन डॉक्टर पीवी रेड्डी गार मन स्टूडियो उ हेलो डॉक्टर డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్నవాళ్ళు కింద స్క్రోలింగ్ లో వచ్చే ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. అనారోగ్యం ఎందుకు కలుగుతుంది, అనారోగ్యం కలగడానికి అలాగే నీరసం రావడానికి వీటికి ఏంటి కారణాలు అనే దాని మీద మీరు డాక్టర్ గారిని ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. డాక్టర్ గారు, మనం ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం గతంలో కన్నా ఇప్పుడు భిన్నంగా చూసుకుంటే కనుక ఎక్కువగా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎవరో ఎవరిని కదిలించినా కూడా హెల్త్ బాగోలేదు, నీరసంగా ఉంది, లేకపోతే హెడేక్, లేకపోతే పెయిన్స్ అని ఏదో ఒకటి చెప్తారు. ఫుల్గా నేను ఎనర్జీగా ఉన్నానని ఎవరు చెప్పలేకపోతున్నారు, ఎందుకంటారు ఇలా రావడానికి కారణం ఏంటి మార్పులు? అసలు ప్రతి వ్యక్తి ఎవరైనా కూడా అనారోగ్యానికి గురి కావడానికి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్, అంటే తినే ఆహార పదార్థాలను బట్టి మెయిన్ ముఖ్యం ఉంటుంది. బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ బట్టి ఉంటుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మనం టైం టు టైం ఆహారం భోజించడం, అంటే మనం పుష్టికరమైన ఆహారం, అంటే సమతుల్యత కలిగిన ఆహారం భోజించడం, ప్లస్ టైం టు టైం తీసుకోవడము, నిద్ర పాటించడము సరైన సమయంలో, అవుట్ సైడ్ ఫుడ్డు, అంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఫుడ్డు పరిశోధించి తినకపోవడం చాలా మంచిది. అవుట్ సైడ్ ఫుడ్ తింటే తొందరగా ఆరోగ్యవంతులైన అనారోగ్యానికి గురే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెయిన్ ఏంటంటే మన బాడీకి ఎంత ఎనర్జీ లాస్ అవుతుంది, ఎంత ఎనర్జీ ఇన్పుట్ ఇవ్వాలన్నది సైంటిఫిక్ మెథడ్లో క్యాలరీస్ అవుట్పుట్ ఇన్పుట్ టాలీ చేసుకొని మనం పోషక పదార్థాలు తీసుకుంటే ఏ వ్యాధికైనా గురి కాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. అంటే రకరకాల వ్యాధులు బారిన పడుతూ ఉంటారు, అందరూ ఒకే రకంగా కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వ్యాధి బారిన పడుతూ ఉంటారు. ఏంటంటారు అట్లా, మరి అందరూ ఒకటే ఆహారం అయినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి బాధ ఉంటే ఒక్కొక్కరు ఇంకొక రకమైన జబ్బు ఉంటుంది, ఇంకొకరికి ఇంకో రకమైన జబ్బు ఉంటుంది, రకరకాల ఒకరికి మించి ఒకరికి ఉన్నటువంటి జబ్బు ఇంకొకరికి ఉంటుంది, ఎందుకంటారు ఇట్లా ఉంటారు? ఇప్పుడు మీరు క్వశ్చన్ బాగుంది సార్. అయితే ఇప్పుడు వాతావరణం, ఇప్పుడు ఒక వ్యక్తి అనేక రకమైన వ్యాధులు అందరికీ ఒకే రకమైన వ్యాధి అందరికీ రావట్లేదు అనేది మీకు క్వశ్చన్ ఒకటి. అయితే తమ ఇమ్యూనిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. కోటాన్ కోట్ల వైరస్ బ్యాక్టీరియా వాతావరణంలో ఉండొచ్చు, మనం తినే ఆహార పదార్థంలో ఉండొచ్చు, జెనెటికల్ వంశపారంపర్యంగా రావచ్చు. సో ఇన్ని చాలా రకాలు ఉంటాయి. ఏదైనా కూడా తన ఇమ్యూనిటీ సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ బట్టి రకరకాల వ్యాధులు, ఇప్పుడు మనం ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోయింది అనుకోండి, ఇమ్యూనిటీ సిస్టమ్ బాడీలో ఎవరికైతే తగ్గిపోతుందో, ఇప్పుడు అనేక రకమైన వైరస్ ఉంది, ఆ బాడీ తన ఆటో ఇమ్యూనిటీ ఆటో మెకానిజంలో ఏ వైరస్ అయితే స్థానానికి గురవుతుందో, ఏ వైరస్కి స్థానం ఇస్తుందో, ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోయి ఏ వైరస్ అయితే ఎంటర్ అవుతుందో, ఆ వైరస్ రిసీవ్ చేసుకుని ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోయిన వాళ్ళకు ఆ రకరకాల ఇన్ఫెక్షన్స్ ఆ బాడీ రిసీవ్ చేసుకుంటుంది, స్థానం ఏర్పరచుకోవడానికి ఇంకా దాన్ని ప్రోత్సహిస్తుంది. ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిన వారికి ఆ పరిస్థితులకు అనుకూలంగా వైరస్ ఏదైతే ఎక్స్పోజ్ అయిందో ఆ వైరస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ ఎఫెక్టే రకరకాల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. రావడానికి కారణం అదే అంటారు, అంటే ఇన్ఫెక్షన్స్ వలన, రకరకాల ఇన్ఫెక్షన్స్ వలన రకరకాల జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాగా సైంటిఫిక్గా చెప్పాలంటే ఇప్పుడు ఎవరి ఆరోగ్యానికి వారే ఫస్ట్ డాక్టర్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు సైంటిఫిక్ మెథడ్లో ఆలోచన చేసి శరీర శ్రమకు తగిన ఆహారం, పుష్టికరమైన ఆహారము, క్యాలరీస్ ఇప్పుడు ఏంది, ఇప్పుడు శ్రమకు మించిన ఆహారం తీసుకున్న ఇబ్బంది, లేకపోతే శ్రమకు తగ్గ ఆహారం తీసుకోకపోయినా ఇబ్బంది అంట. ఇప్పుడు వాళ్ళకి ఎంతైతే శ్రమ పడుతున్నారో, ఎన్ని క్యాలరీస్ లాస్ అయినాయో సైంటిఫిక్ ప్రక్రియ కొంచెం ఆలోచన చేసేసి ఇన్పుట్ కూడా అంతే క్యాలరీస్ కొంచెం ఎక్కువ ఇచ్చినా పర్లేదు. ఎస్ డాక్టర్ గారు, కానీ మనం ఈ మధ్య ఒకటి చెప్తున్నారు, ఎందుకంటే మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారు ప్రతిరోజు ఇంత క్యాలరీ తీసుకోవాలి, ఇంత క్యాలరీస్ ఇది తీసుకోవాలి అని చెప్పి. కానీ మనం చూసిన ఫారిన్ కంట్రీస్లో కరెక్ట్గా డాక్టర్స్ చెప్పినట్టు తీసుకుంటారు, కానీ అక్కడ కూడా ఎక్కడ వ్యాధులు వారిని పడకుండా ఉండలేదు. ఎందువల్ల అంటారు, మరి మీ డాక్టర్స్ ఇంత క్లియర్గా చెప్తారు ప్రతిరోజు మనిషికి ఎంత అవసరం అవుతుంది, ఇన్ని క్యాలరీస్ ఇందులో ఉంటుంది, ఈ ఫుడ్లో ఉంటుంది, ఈ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి చెప్పినా కూడా సో యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఏంటంటారు అంటే మొదటి నుంచి వచ్చే వాళ్ళ పరిస్థితులు ఉంటాయి, అంటే వ్యక్తి వృత్తి పైన ఆధారపడి ఉంటుంది, వ్యక్తి ఆలోచనల పైన ఆధారపడి ఉంటుంది, వ్యక్తి ఇమ్యూనిటీ పైన ఆధారపడి ఉంటుంది, వ్యక్తి జీవించే పరిసర శుభ్రత చుట్టూ పరిసర ప్రాంతాలపైన ఆధారపడి ఉంటుంది. సో తమ ఇప్పుడు మీరు చెప్పే ఇతర దేశాల గురించి చెప్పారు, అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది.
సో ఇక్కడ ఉన్న వ్యక్తి అక్కడ పోతే ఆరోగ్యంగా ఉండొచ్చు అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చేంటే అనారోగ్యానికి గురవచ్చు ఇక్కడ తీసుకునే ఆహార పదార్థాలు తను తీసుకునే ఆహార పదార్థాలు వాతావరణంలో ఇమ్యూనిటీ సిస్టమ్ సో తను చేసే వృత్తి తన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఇవన్నీ ఒకదానికి సమతుల్యత పాటించి అన్ని సైంటిఫిక్ మెథడ్ల పోతే ఎవరికైనా ఆరోగ్యంగా ఉండొచ్చు ఇవన్నీ సమతుల్యత పాటించే ఎవరైతే పాటించారో ఎక్కడ ఉన్నా కూడా అనారోగ్యానికి గురవచ్చు yes అంటే ఈ వ్యాధులు రావడానికి మీరు ఇప్పుడు వరకు కారణాలు చెప్తున్నారు ఈ వ్యాధులు రావడానికి అని చెప్పి అంటే డాక్టర్ చిన్న పిల్లలకి వస్తే మరి పెద్ద వాళ్ళకి వస్తే సో మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తే సో ఎందుకంటారు అంటే మీరు చెప్పినట్టు ఓకే ఫుడ్ కానీ లేకపోతే మీరు చెప్తున్నారు తగినటువంటి శారీరక వ్యాయామం లేకపోయినా వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు కానీ పిల్లల్లో ఎందుకు రావాలి సో పిల్లలకి కూడా మన చాలా టైంకి అన్నం పెడతారు చాలా జాగ్రత్తగా చూస్తారు కానీ వాళ్ళల్లోనే ఎక్కువ వస్తూ ఉంటాయి చిన్నపిల్లల సాధారణంగా ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉంటుంది సార్ వాళ్ళకు తొందరగా అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనిచు రకరకాల ఇన్ఫెక్షన్స్ గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చిన్నపిల్లల తల్లిదండ్రులు ముందే జాగ్రత్త పడి వాతావరణ పరిస్థితులు మారినప్పుడు వాళ్ళు పిల్లల ఆరోగ్యం గురించి పుష్టికరమైన ఆహారం ఇవ్వడము ఏ ఆరోగ్యం పడుతుందో అని వాళ్ళే ముందే వాళ్ళే సెల్ఫ్ అనలైజ్ చేసుకొని పరిస్థితులకు అనుకూలంగా ఆహారం టైం టు టైం ఇవ్వడము వాతావరణం మారినప్పుడు తల్లిదండ్రులు కూడా మారి అంటే మారడం మీన్స్ ఫుడ్ అంటే ఒకే రకమైన ఆహార పదార్థాలు పెట్టకపోవడము ఈ చల్లని పదార్థాలు ఇవ్వకపోవడము ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కానీ లేకుంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కానీ ఎక్కడ కానీ తనకు ఏ ఆహార పదార్థాలు పడుతున్నాయి ఏది రిసీవ్ చేసుకుంటుంది బాడీ ఏది రిజెక్ట్ చేసుకుంటుంది ఏది ఎలర్జీ వస్తుంది ఏది తల్లిదండ్రి చిన్నపిల్లలకు ఫస్ట్ ఎయిడ్ డాక్టర్ తల్లిదండ్రి యాక్చువల్గా చెప్పాలంటే ఎవరి ఆరోగ్యానికి వాళ్ళే ఫస్ట్ డాక్టర్ వాళ్ళు తెలిసి ఉంటుంది వాళ్ళు ఆరోగ్య సూత్రాలు పాటించవచ్చు కొందరు ఏమైందంటే అత్యధిక ఫుడ్ అధిక క్యాలరీస్ ఓవర్ ఫుడ్ తీసుకుంటారు అది ఇండైజెషన్ కావచ్చు లేకుంటే బాల్య సమతుల్యత ఎక్కువైపోయి ఓవర్ క్యాలరీస్ లోడ్ అయ్యి కూడా రకరకాల ఇన్ఫెక్షన్స్ గురై ఇతర వ్యాధులు కూడా రావచ్చు అలాగే వంటికి పరిశుభ్రత విషయంలో కూడా చూసుకుంటే కనుక అంటే సరిగ్గా పరిశుభ్రత పాటించిన వాళ్ళ విషయంలో కూడా ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు పరిశుభ్రత పాటించని వాళ్ళకు రకరకాల వైరస్ ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువ అది ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇది మన జాండీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పరిశుభ్రత లేని ఆహారం పానీయాలు తీసుకునొచ్చు ఇంకా దానికి రిలేటెడ్ హెపటైటిస్ బి కూడా అటాక్ అవ్వచ్చు సో దీర్ఘకాలిక వ్యాధులు అటాక్ అవ్వచ్చు ఇది పరిశుభ్రత పాటించనుచు లేకుంటే మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా రావచ్చు ఈ దోమలు లాంటి అలాంటి పరిశుభ్రత పాటించవచ్చు ఇంకేదన్నా ఉంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా రావచ్చు అంటే తమ తీసుకునే ఆహార పదార్థాలను బట్టి వ్యక్తికి వచ్చే వ్యాధులు గుర్తించబడతాయి అంటే కొన్ని వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారు వ్యాధులు దానికి అంటే దాన్ని స్టాప్ చేయలేమంటారు వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాధుల్ని అది స్టాప్ చేసే అవకాశం ఉందంటారా లేదంటారు వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులకు మ్యాక్సిమం 80-90% మనం వచ్చే వ్యాధులకు అరికట్టలేము మామూలుగా ముందే మనం గుర్తించే దానికి ఆహార నియమాలు పాటిస్తూ నిత్యం శారీరక శ్రమ అంటే మామూలుగా శ్రమ లేని వాళ్ళు ఏ శ్రమ మా ఆఫీసులకు పరిమితమే కుర్చీలకు పరిమితమైన వాళ్ళు రెగ్యులర్గా మార్నింగ్ వర్స లేచి ఈ ఆసనాలు ఎక్సర్సైజ్ చేసుకుంటే వాళ్ళకు ఈ క్యాలరీ సమతుల్యత పాటించు సమతుల్యత ఆహారం తీసుకుంటూ సో ఆ జెనటికల్ ప్రాబ్లమ్స్ ముందే గ్రహించి కనుక ఉంటే మ్యాక్సిమం ఒక 10-20% అవాయిడ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి 80% అయితే జెనటికల్ ఇన్ఫెక్షన్స్ ఎవరు అవాయిడ్ చేసడానికి వీలేం లేదు తప్పనిసరి గురిగాక తప్పదు ఎవరైనా గురి కావాల్సింది అంటారు వ్యాధులకి ఇన్ఫెక్షన్స్ వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులకు గురిగాక తప్పదు అలాంటి అంటే ముందు షుగర్ ఉంది ఎగ్జాంపుల్గా షుగర్ ఉంది వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని వైరస్లు ఉంటాయి చాలా అలాంటి వైరస్లు కూడా వంశపారంపర్యంగా ఓవర్ నుంచి ఓవర్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎవరికైతే పుట్టిన పిల్ల అందరికీ రాకపోవచ్చు సో ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉంటుందో వాళ్ళకు అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగాలంటే కనుక ఏం చేయాలి అంటారు అంటే అందరికి అది సాధ్యం కాదంటారు కొంతమందికి హై ఉంటుంది కొంతమందికి లో ఉంటుంది కదా ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవాలంటే ఏమైనా చేయొచ్చు అంటారు అందుకు ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోవాలంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు తను చేసే శ్రమను బట్టి వృత్తిని బట్టి మా ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది తనకు ఎన్ని క్యాలరీస్ లాస్ అవుతున్నాయి ఎన్ని క్యాలరీస్ ఇంటేక్ తీసుకోవాల్సి వస్తుంది అన్నది తనకు తానే అనలైజ్ చేసుకొని టైం టు టైం సరైన ఆహార పదార్థాలు తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బ్యాలెన్సింగ్గా ఉండి ఈ ఆటో మెకానిజం అనేది నార్మల్గా ఉండి ఏ ఇన్ఫెక్షన్ నా బాడీలో ఎంటర్ అయితే అప్పుడు ఏ ఇన్ఫెక్షన్ తనకు తెలియకుంటేనే ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ బాడీలో ఎప్పుడు నిరంతర పోరాటాలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు రణరంగ యుద్ధం లాంటిది మన బాడీలో అనేక కోటానుకోట్ల రసాయన పదార్థాలు ఎప్పటికి ఉత్పత్తి చేయాలి సమతుల్యత పాలించాలి బాడీలో మెటబాలిక్ సిస్టమ్ నార్మల్ ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో హార్మోన్స్ సమతుల్యత ఎప్పుడైతే ఉంటుందో
మనకు తెలియకుంటే ఎలాంటి వైరస్ ఎంటర్ అయినా కూడా 90% అది మనకు వైరస్ తెలియకుంటేనే ఎంటర్ అయిపోతుంది బాడీలో. ఎంటర్ అయినది వైరస్ను మన ఆటో మెకానిజంలో అది మనకు తెలియకుంటేనే నశించిపోతుంది. వాళ్ళకి ఆ వ్యాధులు రాలేదంటారు వాళ్ళు. కామన్గా ఎంటర్ అవుతుంది, అందరూ వైరస్ ఎంటర్ అవుతుంది. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఎవరికైతే బాగా ఉంటుందో వాళ్ళకు ఏ వ్యాధి గురికారు. ఓకే, ఫస్ట్ అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇమ్యూనిటీ సిస్టమ్ వంశపారంపర్యంగా ఎగ్జాంపుల్గా ఒక 50% తీసుకోవచ్చు, ప్లస్ ఇంక 50% తను తీసుకునే ఆహార పదార్థాలపైన ఒకటి ఆధారపడి ఉంటుంది. ఎస్ డాక్టర్, అలాగే చాలా హెల్దీగా ఉంటారు పర్సన్స్, వర్క్ చేసుకుంటారు, వీళ్ళు వ్యవసాయం చేస్తారు, చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకోకుండా అప్పటివరకు బాగున్నటువంటి వ్యక్తికి ఒక్కసారిగా రోగాలు చుట్టుపడతాయి అనమాట. ఎందువల్ల అంటారు అంటే పల్లెటూళ్ళలో ఉండి కూడా మంచి ఫుడ్ తీసుకుంటూ శారీరక శ్రమ చేస్తూ ఎలాంటి టెన్షన్స్ లేకపోయినా కూడా వాళ్ళకు కూడా అనుకోకుండా ఒక్కసారిగా అన్ని రకాల వ్యాధులు బయటపడిపోవడం జరుగుతుంది. అది జెనెటికల్ వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు ఏజ్ రిలేటెడ్ బట్టి స్టార్టింగ్ అప్ టు 20-30 వరకు వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు రాకపోవచ్చు. ఆఫ్టర్ ఓల్డెన్ ఏజ్లో 40-50 తర్వాత వచ్చేది, ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాతనే వంశపారంపర్యంగా వచ్చే చాలా మందికి షుగర్ వ్యాధులకు గురవుతూ ఉన్నారు. ఇంకా చాలా రకాల వైరస్లు వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కూడా బాడీలో ఎంటర్ కావచ్చు. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే వ్యాధులు గ్రాడ్యువల్గా ఏజ్ బారైన కొద్దీ దినదినంగా అంటే బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ బట్టి తొందరగా బాడీలో వైరస్ నిల్వ ఉంటుంది. స్వైన్లో వెనుపూసలో ఎప్పుడు కొన్ని రకాల వైరస్ నిల్వ ఉండిపోతుంది, అక్కడ ఎప్పుడు స్థిరస్థారం ఏర్పరచుకొని ఉంటుంది. అది ఎప్పుడైతే ఆవిర్భవిస్తుందో, ఎప్పుడైతే దాన్ని ఎవరైతే ఇమ్యూనిటీ సిస్టమ్ ఎవరికైతే తగ్గుతుందో అది దాని ప్రభావం బయటికి. ఇప్పుడు ఈ చికెన్ ఇది ఎగ్జాంపుల్గా వైరస్, చికెన్ కానీ కొన్ని చికెన్ పాక్స్ లాంటి అలాంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు హెపటైటిస్ బి కావచ్చు, లేకుంటే ఎగ్జాంపుల్గా ఇలాంటి కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్ సంబంధించిన ఇమ్యూనిటీ సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుంది వైరస్ అట్లా. ఎస్, అంటే ఇమ్యూనిటీ పవర్ కనుక తక్కువైతే కనుక మీరు చెప్తున్నట్టు హెపటైటిస్ లాంటివి ఇట్లాంటివన్నీ కానీ బాడీని అటాక్ చేసే అవకాశం ఉంటుంది అంటారు ఎక్కువగా. కొన్ని రకాల వైరస్ బాడీలో ఉంటుంది, ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుందో అలాంటి వారికి రకరకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో డాక్టర్ గారు, ఇన్ఫెక్షన్స్ ఈ వైరల్ ఫీవర్లు కానివ్వండి లేకపోతే రకరకాల ఏదైనా కానీ మనిషి శరీరం అంత తొందరగా వాటికి లోబడుతుందంటే కారణం ఏంటండి, ఎందువల్ల అంటారు? ఏదైనా రాగానే వెంటనే శరీరం తట్టుకోలేదు, ఎందువల్ల అంటారు? తట్టుకోవడం ఫస్ట్ మార్గం. ప్రతిదానికి మనం ఎగ్జాంపుల్గా తీసుకోవడం ఇమ్యూనిటీ సిస్టమ్, బాడీ ఇమ్యూనిటీ సిస్టమే ఆధారము. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా కొందరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే తక్కువ క్యాలరీస్ తీసుకొని తక్కువ ఆహార పదార్థాలు తీసుకొని ఎక్కువ శ్రమ పడుతున్నారు వాళ్ళు. రోజు పదే అదే అట్లా చేయడము కొద్ది రోజుల వరకు వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోయి ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా కావచ్చు, లేకుంటే వాళ్ళకు వాళ్ళలో ఉన్న శ్రమకు మించిన శ్రమ చేయడము, ఆహారము తక్కువ ఆహారం భోజించడము, రెస్ట్ తక్కువ తీసుకోవడము, నిద్ర లేకపోవడము. చాలామంది ఈ రోజుల్లో అత్యధిక డబ్బు సంపాదనకు గురించి ఆలోచిస్తున్నారు చాలామంది. ఈ అత్యధిక ఓవర్గా డిప్రెషన్ కూడా ఆలోచన కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోవచ్చు. బాడీలో టెన్షన్స్ అనేది వ్యాధిని కంట్రోల్ చేయొచ్చు, కానీ మానసికమైన టెన్షన్స్ వల్ల, డిప్రెషన్ వల్ల, యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల రకరకాల వ్యాధులకు గురవుతూ ఉన్నారు. అట్లా కూడా వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక డాక్టర్ జీవన్ రేఖ కార్యక్రమంలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూ ఉండండి టీవీ వన్.